ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అనేకమైన విషయాలను మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం కదండి. మనం దీవించబడాలంటే ఖచ్చితంగా దేవుని మాటను వినాలా. దేవుని మాటను వినకుండా, దేవుడు చెప్తున్న మాటల ప్రకారం జీవించకుండా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అది అసంభవం అండి. చాలామందికి తెలిసిన విషయం ఏంటి అంటే, దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారు, కానీ ఆశీర్వాదాలు పొందుకునే మరి కొన్ని క్వాలిటీస్ మనకు కావాలి. ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలంటే దేవుని మాట ప్రకారం మన జీవితాలు ఉండాలి. మరి ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని మాటలు వినాలి. భయభక్తులు కలిగిన జీవితం మనకు ఉండాలి. మరొకసారి ఉదయకాల సమయంలో అద్భుతంగా దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. దేవుని మాటలు ఈ రోజున మనల్ని ఎంతగానో బలపరిచినై ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యాకోబు రాసిన పత్రిక 1:21. అందుచేత సమస్త కలుషమును వెర్రి వీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుకుంటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాటల ప్రకారం మన జీవితాలు ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. లోపల నాటబడిన ఆత్మ చాలా జాగ్రత్త. ఈ మాటలు మనమందరం కలిసి ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకుందామండి. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటల్ని పట్టుకుంటే మన బ్రతుకులు మార్చబడతాయి. లోపల నాటబడిన ఆత్మను శక్తిగల వాక్యముతో మరి ఈ రోజున మనమందరము కలిసి మరి ఆ వాక్యానుసారమైన జీవితం పట్టుకొని ముందుకు సాగితే మన బ్రతుకులే మార్చబడతాయి. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఆమేన్. అవునండి, వాక్యాన్ని అంగీకరించాల. మన హృదయంలో నాటబడిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ మన జీవితాలలో మరి ఇంకా శక్తి కలిగినదై ఉండాలి అంటే శక్తిగల వాక్యము మనలో ఉండాలి. అంతే కదండి, మనం చేస్తున్న విధానాలు సరిగ్గా లేకపోతే, చాలా భయంకరమైన దుష్టత్వంలో మనం బ్రతికితే మన జీవితాలు సరిగ్గా ఉండవండి. మన ఆత్మీయ జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ ఆత్మను మనం భద్రంగా కాపాడుకోవాలి. మన ఆత్మను రక్షించుకోవాలంటే మనకేమి కావాలంటే శక్తి కలిగిన వాక్యం కావాలి. ఈ రోజున వాక్యాన్ని అంగీకరించకుండా చాలామంది బ్రతుకుతున్నారు. అందుకనే దేవుడు మళ్ళీ మళ్ళీ మనతో మాట్లాడుతున్నారు. మనం మన జీవితాలు మార్చబడాలని ఆయన ఆశపడుతున్న దేవుడు అండి. సమస్తమైన వాటిలో ఏ విషయంలోనైనా మనకున్న బలహీనతలను పక్కకు పెట్టి మనల్ని మనం బలపరుచుకోవాలి. ఆత్మ బలముగా ఉంటే దేవుని ఆత్మకార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అంతే కదా, దేవుని ఆత్మకార్యాలు మనం జరగాలంటే మనం సరిగ్గా ఉండాలి. మన మాటలు, మన చేతులు, మన విధానాలు అన్నీ కూడా. అందుకనే దేవుడు అంటున్నారు, సమస్తమైన కలుషమును వెర్రివీగుచున్న దుష్టత్వమును మాని అని రాయబడి ఉంది. అంతే కదా, ఈ రోజున సమస్తమైన దుష్టక్రియలు మనలో ఉన్నాయేమో, పాపపు జీవితం ఉందేమో, చాలా భయంకరమైన విధముగా దేవునికి అహిష్టంగా మనం బ్రతుకుతున్నామేమో. అలా మనం ఉంటూ దేవుని ఆత్మకార్యాలు మన జీవితంలో జరగాలంటే ఎన్నటికీ జరగవు. అందుకని దేవుడు అంటున్నారు, ఆత్మను రక్షించుకోవాలి. మన ఆత్మను రక్షించుకోవాలంటే మనకు శక్తి కలిగిన వాక్యము అవసరం. శక్తి కలిగిన వాక్యాన్ని అంగీకరించాలి మనం. వాక్యాన్ని అంగీకరిస్తే మనలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనలో ఉన్నవన్నీ అంగీకరించి, మనలో ఉన్నవన్నీ అలానే ఉంచుకొని మనం బ్రతుకుతే మన జీవితాలకు అర్థము లేదండి. ఈ రోజున చాలామంది జీవితాలు అలానే ఉన్నాయి. మనం ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ఆత్మలో వర్ధలింపబడాలి, ఆత్మ అభిషేకము చేత నింపబడాలి. చాలామంది ఉన్నామంటే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, వాక్యము చదువుతున్నామంటే చదువుతున్నాం. ఇలా కాదండి, వాక్యము చదవడంతో పాటు వాక్యానుసారమైన జీవితాన్ని అంగీకరించాలా. వాక్యానుసారమైన బ్రతుకు మనకుండాలి, అప్పుడు దీవించబడతాం. వాక్యము బలమైన శక్తి
శక్తిది, శక్తి కలది. ఆ వాక్యము మనలో నింపబడినప్పుడు మనలో ఏవి కూడా బలహీనతలు పనిచేయవు. అందుకనే మన ఆత్మను కాపాడుకునే వారిగా మనం ఉండాలి, ఆత్మను రక్షించుకునే వారిగా ఉండాలి. చాలామంది సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటారు. మునుపు ఉన్న ప్రార్థన జీవితం, మునుపు ఉన్న విశ్వాస జీవితం, మునుపు ఉన్న బ్రతుకు ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకంటే ఆత్మలో చల్లారిపోయి ఉన్నాం. ఆత్మను చంపేస్తున్నామండి, రక్షించుకోలేకపోతున్నాం. మన లోపడున్న ఆత్మను మనము ఇంకను ప్రతిరోజు ఇంకను మరి ఉజ్జీవంలోనికి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం వర్ధలింపబడాలి. అంటే మనలో శక్తి కలిగిన వాక్యం ఉండాలి, వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి. యూదేకల సమయంలో వాక్యం చదువుతున్నావు అంగీకరించట్లేదు, వాక్యం వింటున్నావు అంగీకరించట్లేదు, వాక్యానుసారమైన జీవితం లేకుండా పోతుంది. దాని ద్వారా ఎవరు నష్టపోతారంటే మనమే నష్టపోతాం కదండి. అలాంటి వారంగా ఉండదు. దేవుడు మరీసారి మాట్లాడుతున్నప్పుడు యూదేకల సమయంలో దుష్టక్రియలను, దుష్టత్వాన్ని, ఇంకా ఏమున్న సమస్తమైన విషయాలలో మనం దేంట్లో బలహీనులుగా ఉన్న వాటినండి పక్కకు పెట్టి దేవాన్ని శక్తి చేత నింపండి, నీ వాక్యము చేత నింపండి అయ్యా, నీ బలము నాకు కావాలని అడుగుదాం. యూదేకల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు అయ్యా. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం అయ్యా. మాలో ఉన్న ఆత్మ అయా రక్షింపబడాలంటే మాలో శక్తి కలిగిన వాక్యము ఉండాలి. శక్తి కలిగిన వాక్యాన్ని అంగీకరిస్తూ వాక్యానుసారమైన జీవితం మాకు ఉండాలయ్యా. మాలోన ప్రతి బలహీనతను తొలగించండి అయ్యా. ఏ దుష్టత్వం, ఏ దుష్టకార్యాలు ఉన్నా అయ్యా ఇదిగోండి మాలో చోటు చేసుకున్న వాటిని అన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వాటిని మేము అణగ త్రొక్కేవారిగా, వాక్యంతో జయించేవారిగా, వాక్యం మీ ప్రభ వాక్యముతో నిలబడేవారిగా, వాక్యము చేత నింపబడి అయా ప్రభ ఇదిగోండి ఎదుటి శత్రువుని అయ్యా ఇదిగోండి తరిమి కొట్టే వారిగా మేము ఉంటకు సహాయం చేయండి, బలపరచండి అయ్యా. ఎదు ప్రభ నామకార్థ క్రైస్తవ జీవితం కాదయ్యా ప్రభ ఇదిగోండి క్రైస్తవులంటే అయ్యా ఇదిగోండి నీ కొరకు బ్రతికేవారిగా అయ్యి ఉంటకు సహాయం చేయండి ప్రభ. ఎదుగుండి అద్భుతం జరిగించండి, వాక్యముతో మేము నింపబడి ఉందుము గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి, సహాయం చేయండి. మీ ఆత్మ అయ్యా మీలో ప్రభ ఇదిగోండి మీ ఆత్మ మాలో నింపబడి ఉంది. మా ఆత్మను మా చేతులతో మేము చల్లార్చుకునే వారంగా ఉండకూడదు. ఇక నుంచి ప్రభ మేము ఆత్మీయతలో దినదినము వర్ధలింపబడదుము గాక, ఎదుగుదాము గాక. సహాయం చేయండి, సహాయం చేయండి. మీరే తోడుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు పరిశుద్ధ నామంలో యూదేకలే సమయంలో మనవి చేసుకుంటున్నామయ్యా. అలాగనే ప్రభ చేస్తున్న ప్రయత్నాల్లో పనులంతట్లో క్షేమం మీరు దయచేయండి, రక్షణ కాపుదలు మాకు దయచేయండి. యూదేకలే సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమెన్.